హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మంచి టేస్టీ నాన్ వెజ్ రెసిపీ చూపించబోతున్నాను, కీమా శనగపప్పు మసాలా కర్రీ. ఇది నాన్స్లో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ ఎన్ని కాంబినేషన్ సూపర్ అద్దరిపోతుందని, మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పక్క పర్ఫెక్ట్గా కుదురుతుంది. దాని తయారీ విధానం చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నా కూడా పర్లేదు, నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ పడితేనే టేస్టీగా ఉంటుంది కదా. నేను ఇక్కడ 1 4 పచ్చిమిర్చి, 1 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు 1-2 నిమిషాలు మంచిగా మగ్గనివ్వండి. నాన్ వెజ్లో ఉల్లిపాయలు స్వీట్నెస్ ఇస్తాయని చాలా ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. చాలామంది ఆంధ్ర సైడ్ అయితే చాలా ఎక్కువ వేసుకుంటారు కదా, వాళ్ళు స్వీట్ రాదా అంటారేమో. ఆయిల్లో మంచిగా మగ్గితే స్వీట్ రాదండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాలు మంచిగా మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది, దాని ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి కర్రీకి కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. నేను ఇక్కడ 1/2 కేజీ కీమా తీసుకున్నాను. చాలామంది పిల్లల్ని మనం ముక్కలు తినని బతీలాడే నాన్ వెజ్కి చాలామంది పిల్లలు అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఇలాగ కీమా తెచ్చిపెట్టండి, వాళ్ళకి ముక్క అనేది తెలియదు, నార్మల్గా మనం రైస్లో కలిపేసి పెట్టేయచ్చు, హెల్దీగా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అమ్మ ఆ రోజు ఉండేవే కూర, ఆ కూర ఉండండి. మా ఇంట్లో అలా నాకు చాలాసార్లు జరిగింది. ఇప్పుడు పిల్లలకి అది ఏంటని చెప్పాను, వాళ్ళు కూడా ఓకే తింటాను అంటున్నారండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పుని 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. ఆ శనగపప్పును కూడా వేసేసుకున్నాను. దీంట్లో ఎటువంటి వాటర్ ఇప్పుడే యాడ్ చేయకూడదండి. మనకి ఏ నాన్ వెజ్కి అయినా కూడా వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది, హైలో పెడితే మాత్రం వాటర్ అనేది తొందరగా అబ్జార్బ్ అయిపోతుంది. అందుకని చెప్పి సిమ్లో పెట్టండి, కొంచెం వాటర్ వస్తుంది, ఆ వచ్చే వాటర్తో కొంచెం కుక్ అవుతే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. దీంట్లోకి వచ్చి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, మీరు తినే స్పైసీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఒకసారి మంచి మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఈ ఆయిల్లో కీమా అంతా మగ్గి శనగపప్పు ఈ ఉప్పు కారాలన్నీ పట్టి కూడా చాలా బాగుంటుందండి. మీరు శనగపప్పు మసాలా కర్రీ కూడా ఇదే ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీగా ఈ కర్రీ మీకు నచ్చుతుంది, షూర్ 100% నేను గ్యారంటీ. కింద కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది, మీకు నచ్చింది లేదనేది. నేను ఇక్కడ 1-3 టమాటాలని క్యూరీలా చేసేసుకున్నాను. దీని మంచి గ్రేవీ రావడానికి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. గరం మసాలా కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి, అది మంచి స్పైసెస్తో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా మంచి స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను 1/2 టేబుల్ స్పూన్ వేశాను. ఒకవేళ మీరు బయట ఇన్స్టెంట్ ఏదైనా తెచ్చుకుంటే కనుక 1 స్పూన్ వేసుకోండి. ఇదంతా మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకొని చూడండి, కొంచెం వాటర్ వస్తుంది కదా. విజిల్ పెట్టకండి, నేను మూత కూడా ఫిక్స్ చేయలేదు. 5 మినిట్స్ తర్వాత చూడండి మనకి కీమాలోంచి వచ్చే వాటర్తో కొంచెం గ్రేవీలాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోండి. ఏదైనా నాన్ వెజ్ ఉన్నప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే మనకు తొందరగా రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని 2 విజిల్స్ ఇస్తే సరిపోతుందని, మనకు ఆల్రెడీ శనగపప్పు నానుంది, కీమా కూడా ఎక్కువ టైం పట్టదు, 2 విజిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలనేది చూసుకొని దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి 2-3 అంటే కీమా మాంసం బట్టి తెలిసిపోతుంది, 2-3 విజిల్స్ ఇచ్చేసాను, అంతేనండి. 3 విజిల్స్ తర్వాత తీసి చూద్దాం. చూడండి పూర్తిగా చల్లారేంత చూస్తాను, చాలా దగ్గర పడింది కదా, అదే చెప్తారా మీకు థిక్గా కావాలా కొంచెం గ్రేవీగా కావాలనే చూసుకోండి. నేను చపాతీలోకి చేశాను కాబట్టి నేను కొంచెం థిక్గా చేశాను, మీ రైస్లోకి అయితే కొంచెం లూజ్గా చేసుకుంటే సరిపోతుంది, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కీమా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ ఎలా వచ్చింది ఏంటనేది